ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు వణికించిన మండుస్ తుఫాను అల్పపీడనం బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఏపీలో నిన్న కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఒలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.